హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ అయినా ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ తంగా క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోస్ సింపుల్ సమ్మర్ ఫ్రాక్స్ అండి. ఇవి 5 to 6 ఇయర్స్ బేబీస్కి సరిపోతాయి ఫ్రాక్స్. అది ఎలా కట్ చేసుకోవాలి ఏంటన్నది మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా ఎండ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదైతే 3 మీటర్స్ క్లాత్ అండి. ఇది బిట్ 3 మీటర్స్, 180 రూపీస్ అలా పడింది. ఈ క్లాత్ వచ్చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం నేను తీసుకున్నాను. ఇక్కడ క్లాత్ చాలా సింపుల్గా ఉంటాయండి. మనం టాప్స్ అలాంటివి కూడా కుట్టుకోవచ్చు. సమ్మర్లో అవి కూడా చాలా హాయిగా ఉంటాయి. ప్యూర్ కాటన్ వస్తాయండి. ఈ క్లాత్ వచ్చేసి చాలా బాగుంటుంది, ప్యూర్ కాటన్. సరే, ఈ విధంగా ఇది 2 ఫోల్డింగ్స్ అండి. 2 ఫోల్డింగ్స్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత కస్టమర్ మెజర్మెంట్స్ ఇచ్చారండి. మెజర్మెంట్ ప్రకారం నేను స్టిచ్ చేస్తున్నాను. ఈ పాపకు వచ్చేసి 25 ఇంచెస్ అండి టోటల్ ఫ్రాక్ పొడవు. అందులో వచ్చేసి 10 ఇంచెస్ మన బాడీ పార్ట్ తీసుకోవాలి. 10 ఇంచెస్ అంటే 10 కరెక్ట్గా పెట్టకూడదు కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చులతో పాటు. ఇది 11 ఇంచెస్ పెడుతున్నాను నేను. 11 ఇంచెస్ పెట్టుకోవాలి. 11 దగ్గర మార్క్ చేసుకుని నెక్స్ట్ ఇప్పుడు పైన షోల్డర్ వచ్చేసి 4.5 తీసుకుంటున్నాను. 4 అయినా సరిపోతుంది. నేను 4.5 తీసుకుంటున్నాను. 4.5 కూడా తీసుకోవచ్చు. 4.5 నుంచి ఇక్కడ 4.5 మార్క్ చేసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ 2.5కి మార్క్ చేసుకున్నాను. కిందకి చంక ఆర్మ్ డౌన్ వచ్చేసి ఇక్కడ 4.5 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 4.5ఏ తీసుకోవాలి. మరి ఈ షోల్డర్ ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ ఎంత అయితే తీసుకుంటామో సేమ్ అదే ఆర్మ్ రౌండ్ కూడా తీసుకోవాలండి. లేదు మనకి ఏమైనా కొంచెం టైట్ అవుతుంది అని ఏమన్నా డౌట్ అనిపిస్తే మాత్రం 5 తీసుకోండి, ఓకే పర్వాలేదు. నేనైతే 5 తీసుకుంటున్నాను. 5 తీసుకోండి. ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకోవాలి. బాక్స్ డ్రా చేసుకుని ఇక్కడ ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి 1 ఇంచ్కి. ఈ రెండింటిని ఇలా మార్క్ చేసుకోవాలి. రౌండ్ షేప్ కర్వ్ తీసుకోవాలి. ఇది ఆర్మ్ డౌన్ వస్తుంది చంక. నెక్ వచ్చేసి నేను ఫ్రంట్ బ్యాక్ కూడా 4 తీసుకుంటున్నానండి. 4 సరిపోతుంది. ఇంకా మరీ 4.5 అంటే షోల్డర్స్ జారిపోతాయి, అందుకనే 4 తీసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడా సేమే తీసేసుకుంటున్నాను. ఈ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను. 8 అన్నా సరిపోతుంది తన లూజ్కి. అదే ఎక్స్ట్రా ఉంది కదా అని చెప్పి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఇది కూడా మీరు స్కేల్ యూస్ చేసుకుని నెక్కని ఇలా విధంగా డ్రా చేసుకోవచ్చు. నెక్ కానీ చంక కానీ స్కేల్ యూస్ చేసుకుని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మనం 1 ఇంచ్ పెట్టాం కదా, ఇక్కడ నెక్ వచ్చేసి 1/2 ఇంచ్ సరిపోతుందండి. 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచ్ పెట్టుకుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సరే, ఇదిగోండి బాడీ పార్ట్ అయితే ఇదండి. ఎంత ఈజీయో కదండి, అస్సలు మిషన్ టచ్ లేని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకుని ఫ్రాక్ కుట్టేసుకోవచ్చు అండి ఈ పక్క కొలతలతో. 5 to 6 ఇయర్స్ బేబీకి గుర్తుపెట్టుకోండి. కొంతమంది పిల్లలు కొంచెం బొద్దుగా ఉంటారు కదా, దాన్ని బట్టి మీరు మెజర్మెంట్లు తీసుకోవాలండి. ఇప్పుడు 5 to 6 అని చెప్పాను కదా అని చెప్పి అందరికీ ఇవే మెజర్మెంట్స్ వర్కౌట్ అవ్వదండి. కొంతమంది బాగా సన్నగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు కదా. మన పిల్లల మెజర్మెంట్ను బట్టి మనం తీసుకోవాలి. ఇది ఇంకా సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇది మనం 4.5 పెట్టాం కదా, 4 సరిపోతుంది. కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే 4.5 ఓకే సరిపోతుంది. ఇదైతే ఎవరికైనా మ్యాక్సిమం సరిపోతుంది ఆ ఏజ్ పిల్లలకి. పిల్లల మెజర్మెంట్ల ప్రకారమే మనం కట్ చేసుకోవాలండి. నెక్ ఏమన్నా కొంచెం మీరు కట్ చేసుకున్నప్పుడు ఇది వెడల్పు అవుతుంది అనుకుంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోండి. ఇటు కొంచెం లోపల కట్ చేసుకోవచ్చు. లేదు పర్వాలేదు అనుకుంటే ఇలా కట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం కరెక్ట్ మెజర్మెంట్ అయితే ఇదేనండి. ఇదైతే బాడీ పార్ట్. నెక్ అది కూడా నీట్గా వస్తుంది ఈ విధంగా కట్ చేసుకుంటే. రౌండ్ షేప్ అది కూడా కరెక్ట్గా వస్తుంది.
సమ్మర్లో అయితే చాలా హాయిగా ఉంటాయండి ఫ్రాక్స్. అమ్మాయి నడుము అయితే తక్కువేనండి, నడుము లూజ్ వచ్చేసి చాలా తక్కువే ఉంది పిల్లకి. 24 అంటే 12 ఇంచెస్ వస్తే సరిపోతుంది మనకి. ఇవి ఎక్స్ట్రా మనకి ఖర్చులకి, ఇక్కడ డాట్స్ వస్తాయి ఖర్చులకి సరిపోతుంది బాడీ పార్ట్ ఇది. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ తీసుకుందాం. మిగతా క్లాత్ ఉంది కదా, ఈ మిగతా క్లాత్ అంతటిని 4 ఫోల్డింగ్స్ వేసేసుకోండి. వేసేసుకుంటే మనకి ఎంత క్లాత్ పట్టింది, ఎంత మిగులుతుంది అన్నది ఒక అంచనా అయితే వస్తుంది మనకి. ఎందుకంటే హ్యాండ్స్ దాన్ని బట్టి మనం హ్యాండ్స్ అయ్యి డిజైన్ చేసుకోవాలి కదా, హ్యాండ్స్ బ్యాక్ కట్టుకోవడానికి తాళ్ళు అవన్నీ పెట్టుకోవాలి కాబట్టి ఆ మిగతాదంతా కూడా ఇందులోనే అడ్జస్ట్ చేసుకోవాలి ఈ ఉన్న క్లాత్లో. మనం చూసారా ఉన్న క్లాత్ అంతా ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు నాకు కింద పార్ట్ వచ్చేసి 15 ఇంచెస్ కావాలండి. 15 ఇంచెస్ అంటే మొత్తం టోటల్ 25 కదా, బాడీ వచ్చి 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, కింద బాటమ్ పార్ట్ వచ్చేసి నాకు 15 ఇంచెస్ కావాలి. 15 అంటే ఇక్కడికి 15 ఇంచెస్ వచ్చిందండి. దీనికి నేను ఇలా స్టెప్ బై స్టెప్ 2 లేయర్స్ పెడదాం అనుకుంటున్నాను, అందుకని చెప్పి ఇది మార్క్ చేస్తున్నాను. దీనికి 15 కదా, 15 ఇంచెస్లో 5 లేయర్ వచ్చేసి 8కి మార్క్ చేస్తున్నానండి నేను, అంటే 7 వస్తుంది టోటల్ మనకి ఖర్చులు అవి పోను, 7 వస్తుంది. కిందది కొంచెం పెద్దది పెడదాము, 5 లేయర్ 8కి మార్క్ చేసాం కదా. ఇక్కడ నుంచి ఇది 10 ఇంచెస్కి మార్క్ చేద్దాం, అలాగే ఇక్కడ నుంచి 5 లేయర్కి అయితే ఇది సరిపోతుందండి. నేను ఇంకా చెప్పాను కదా 8కి మార్క్ చేశాను ఇక్కడ నుంచి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 10కి మార్క్ చేశాను, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 10 చేశాను. అంటే ఇది 5 లేయర్, ఈ లేయర్కి ఈ 2 కింద లేయర్స్ అండి. ఈ మిగతా ముక్క వచ్చేసి ఈ బ్యాలెన్స్ పీస్ వచ్చేసి మన హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెడతామండి, థ్రెడ్ చేసుకోవడానికి కట్టుకోవడానికి. అంటే ఫిట్టింగ్ ఏమన్నా కొంచెం లూజ్ ఉన్నా ఈ థ్రెడ్స్ వల్ల కవర్ అయిపోతుంది, ఆ థ్రెడ్స్ కోసం ఈ మిగతా క్లాత్ యూజ్ చేస్తాను నేను. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ల ప్రకారం కట్ చేసుకుందాం. ఈ విధంగా ఇది 5 లేయర్, దీని కిందకి ఇది లేయర్ అటాచ్ 2 లేయర్స్ వస్తుందండి. ఈ బ్యాలెన్స్ పీస్ వచ్చేసి హ్యాండ్స్కి యూజ్ చేద్దాం, ఇది హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తాళ్ళకి. ఈ వీడియో చూస్తే కటింగ్ ఎంత ఈజీగా అనిపిస్తుందండి, అంత ఈజీగా ఉంటుంది కట్ చేసుకోవడం, తొందరగా కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం బాడీ పార్ట్కి లైనింగ్ వేస్తున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అయితే అటాచ్ చేసుకుందామండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి నెక్ చుట్టూ పై వైపున అయితే చిన్న కుట్టు అయితే వేసుకోవాలండి. చిన్నది ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకుని పై వైపు నుంచి కుట్టు అయితే వేసుకోవాలి. వేసుకుని నెక్ చుట్టూ ఉన్న క్లాత్ లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని నెక్క చుట్టూ చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలండి. టక్స్ పెట్టుకుంటే ఏంటంటే రౌండ్ షేప్ అన్నది మనం నెక్ బ్యాక్ టర్న్ చేసినప్పుడు రౌండ్ షేప్ అన్నది నీట్గా నెక్ తేలుతుంది, చాలా నీట్గా వస్తుందండి. చూసారా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బ్యాక్ టర్న్ చేసి మళ్ళీ పై వైపు నుంచి ఒక చిన్న కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. మీకు అంతగా ఇంకా నీట్గా కావాలి అనుకుంటే కొంచెం ఐరన్ చేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది. చూసారా ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకుంటున్నానండి. వేసేసుకుని మిగతాదంతా కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేసేసుకోవాలి మొత్తం. ఇదిగోండి ఒక్కసారి అంతా సమానంగా అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా చుట్టూ అయితే కుట్టేసుకోవాలి. నాకైతే రెడీ అయిపోయింది బాడీ పార్ట్ ఫ్రంట్. ఇది వచ్చేసి కరెక్ట్గా షోల్డర్ సెంటర్ చూసుకుని దీనికి సెంటర్ చూసి డాట్స్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అదేవిధంగా డాట్స్ అయితే వేసుకోవాలి. ఇది చిన్నపిల్ల ఫ్రాక్ కదా, అందుకని చెప్పి నేను సెంటర్లో వేస్తున్నాను డాట్స్ అనేవి. పెద్దవాళ్ళు అయితే కింద నుంచి వేసుకుంటే సరిపోతుంది. 2 వైపులు కూడా వేసేసుకోవాలి, ఇలాగే చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్కి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసేద్దామండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి సెంటర్ చూసుకుని మనకి కటింగ్ అయితే చేసేసుకోవాలి. కట్ చేసుకుని మనకి రైట్ సైడ్ ఉన్న దానికి ఉక్సులు పట్టి వేయాలండి, లెఫ్ట్ సైడ్ ఉన్న దానికి తాళ్ళు పట్టి వేయాలి. అది గుర్తుపెట్టుకోండి, మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న దానికి మాత్రం తాళ్ళు పట్టి వేయాలి, రైట్ సైడ్ ఉన్న దానికి ఉక్సులు పట్టి వేయాలండి. చూసుకుని వేసుకోండి, మళ్ళీ మర్చిపోతే కన్ఫ్యూజన్లో రివర్స్ వేసేసుకుంటారో చూసుకోండి.
తాళ్ళు పట్టి అయితే నేను కొంచెం లావుగానే వేస్తానండి. ఒక 3 ఇంచెస్ అలా క్లాత్ అయితే కట్ చేసుకున్నాను నేను తాళ్ళు పట్టి వేసుకోవడానికి. దీన్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సెంటర్ ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా పైవైపు నుంచి కుట్టు అయితే వేసేసుకోవాలి. మీకు తాళ్ళు పట్టి కొంచెం లావుగా వేసుకుంటే ఏంటంటే మనకి ఏదన్నా కొంచెం బ్యాక్ సైడ్ స్కిన్ కనిపించే అవకాశం ఉన్నా సరే కనిపించదండి, క్లాతే కనిపిస్తుంది. అదే మనం సన్నగా వేసుకుంటే ఏంటంటే వెనకాతల కొంచెం క్లాత్ వీప్ అయితే కనిపించేస్తుంది. అందుకని చెప్పి కొంచెం లావుగా అయితే వేసుకోండి. తాళ్ళు పట్టి వేసేసుకున్న తర్వాత అదేవిధంగా మనం ఉక్సులు పట్టి కూడా వేసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి. వీడియో ఎవరో స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు ఏంటంటే కన్ఫ్యూజ్లో కొన్ని కొన్ని మర్చిపోతారు, మర్చిపోయి రివర్స్ అయ్యి కుట్టేసుకుంటారు. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూసారా, ఇదిగోండి తాళ్ళు ఉక్సులు పట్టి అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఉక్సులు పట్టికి అయితే అంత లావు అవసరం ఉండదండి, జస్ట్ 1 ఇంచ్ కట్ చేసుకున్నా సరిపోతుంది. దాని సెంటర్ ఫోల్డ్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పైవైపు నుంచి ఒక కుట్టు వేసుకుని మళ్ళీ దీన్ని బ్యాక్ టర్న్ చేసుకుని మళ్ళీ ఇంకొక కుట్టు వేసేసుకోవడమేనండి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, అదే విధంగా బ్యాక్ సైడ్ టర్న్ చేసి మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి, కదలకుండా నీట్గా ఉంటుందండి. చూసారా, ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి రెడీ అయిపోయినాయి కదా, తాళ్ళు పట్టి పైన ఈ విధంగా ఉక్సులు పట్టి వచ్చేలాగా కొంచెం కింద నుంచి ఒక 1 ఇంచ్ 1½ ఇంచ్ ఒక చిన్న కుట్టు అయితే వేసుకోవాలి. అంటే రెండు విడుడుగా కాకుండా రెండు కలిసిపోయినట్టుగా ఉంటుంది, అలా కుట్టు అయితే వేసుకోవాలండి. ఇదిగోండి ఇదే విధంగా కుట్టు అయితే వేసేసుకోవాలి. మనకి బ్యాక్ ఫ్రంట్ పార్ట్స్ కూడా రెండు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం కింద బాటమ్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందామండి. బాటమ్ పార్ట్ ఇది వచ్చేసి మనకి బాడీకి అటాచ్ చేసే పీస్ అండి ఇది. దీన్ని ఈ విధంగా సెంటర్ చూసుకుని కటింగ్ అయితే పెట్టేసుకోవాలి. దీనికి మనం కింద డబల్ లేయర్ అనుకున్నాం కదా, 2 లేయర్స్ ఫ్రిల్స్ అనుకున్నాం కదా, దీనికి ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా కింద పార్ట్ ఫ్రిల్స్ పెట్టే క్లాత్కి మొత్తం కింద చిన్న ఫోల్డింగ్ పెట్టి కుట్టు అయితే వేసేసుకోవాలండి. చిన్న ఫోల్డింగ్ సన్నగా పెట్టుకున్నా, కొంచెం పొడుగ్గా ఉంటే మాత్రం లావు పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేను కొంచెం సన్నగానే పెడుతున్నానండి. ఈ విధంగా కింద అంతా కూడా కుట్టు అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం బాడీకి అటాచ్ చేసే పార్ట్కి పైవైపు నుంచి ఈ విధంగా పెట్టి ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, మన దగ్గర క్లాత్ అవైలబిలిటీని బట్టి ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ముందే దగ్గరకు పెట్టేసుకుంటే లాస్ట్కి ఒకసారి క్లాత్ సరిపోదండి, మళ్ళీ ఇప్పు కుట్టుకోవాల్సి ఉంటుంది. అందుకని చెప్పి ముందే చూసుకుని చిన్న చిన్నగా క్లాత్ను బట్టి చిన్న చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి. చూడండి నేను ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాటమ్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేసేద్దామండి. మనం ఇది బాడీ పార్ట్కి అటాచ్ చేసినప్పుడు కూడా మీరు చూసుకోండి, క్లాత్ను బట్టి మీరు ఫ్రిల్స్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. మరీ పెద్దవి పెట్టద్దు, చిన్నగా పెట్టద్దు, కొంచెం సరిపడగా చూసుకుని పెట్టుకోండి. మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది నీట్గా పెట్టుకుంటే. మనం ఇది ప్యూర్ కాటన్ కాబట్టి మనకు 2-3 వాష్లు అయ్యేసరికి కూడా ఇంకా క్లాత్ దలసరైపోద్దండి, దీనికి లైనింగ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఓన్లీ జస్ట్ బాడీ పార్ట్ వరకే వేసాను, కిందకైతే వేయలేదు. కింద వేసుకున్నా కూడా బాగానే ఉంటాయి, కింద వేసుకోకపోతేనే పిల్లలకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయండి. అందుకని చెప్పి నేను కింద అయితే వేయలేదు, ఓన్లీ బాడీ పార్ట్కి లైనింగ్ అనేది వేసాను. ఈ విధంగా మొత్తం ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను నేను చిన్న చిన్నగా దగ్గరగా. ఫ్రంట్ బ్యాక్ కూడా రెడీ చేసేసుకున్న తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ దగ్గర ఫ్రిల్స్ అటాచ్ చేసాం కదా, ఆ ఫ్రిల్స్ పైవైపు నుంచి కూడా కుట్టు వేసుకోవాలండి. మనం పైవైపు నుంచి వేసుకుంటే కుట్టు ఫినిషింగ్ అనేది చూడడానికి చాలా నీట్గా ఉంటుంది, బొటిక్ స్టైల్లో అనిపిస్తుంది, అంతా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే ఈ విధంగా పైవైపు నుంచి ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఫ్రిల్స్ కూడా మనం పైన కుట్టు వేసుకుంటే ఏమవుతుందంటే మరీ ఎక్కువ మరీ పైకి లేకుండా నీట్గా ఉంటాయండి ఫ్రిల్స్, నీట్గా చూడడానికి అవి కూడా. అందుకని చెప్పి నేను పైవైపున కుట్టు అయితే వేసేసుకున్నాను. ఇదే విధంగా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి.
షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ థ్రెడ్స్ హ్యాండ్స్ కుట్టుకుని సైడ్ జాయిన్ చేసుకోవడమేనండి. షోల్డర్ జాయిన్ చేసుకున్నప్పుడు డబల్ స్టిచ్ అయితే వేసుకోండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి గట్టిగా. సింగిల్ స్టిచ్ అయితే మళ్ళీ ఎక్కువ ఊడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది, అందుకని చెప్పి డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనం కొంచెం క్లాత్ ఆల్రెడీ తీసి పక్కన పెట్టాం కదా, కొంచెం హ్యాండ్స్కిని థ్రెడ్స్కి కొంచెం క్లాత్ పక్కన పెట్టాం కదా, మనం దాంతో హ్యాండ్స్ థ్రెడ్స్ అయితే కుట్టేసుకుందామండి. ఇదిగోండి మిగిలిన క్లాత్. ఇది హ్యాండ్స్ అయితే పెద్ద కటింగ్ ఏమి లేదండి, అది ఇలా ఏకంగా పొడుగ్గా ఉంది కదా, సెంటర్ చూసి టక్క పెట్టుకుని చంక దగ్గర నుంచి ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవడమే. దీన్ని ఇంక విడిగా ఏమీ కట్ చేయాల్సిన అవసరం లేదండి, ఇది కూర వచ్చింది కాబట్టి ఫోల్డ్ చేసి కుట్టే అవసరం కూడా ఉండదు. కూర రాకపోతే ఫ్రిల్స్ పెట్టుకుని చిన్న ఫోల్డింగ్ పెట్టి కుట్టేసుకోవాలి. ఇది కూర వచ్చింది కాబట్టి నేను ఫోల్డింగ్ అయితే పెట్టలేదు, జస్ట్ కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇది కూడా చూసారా కింద చంక వైపు నుంచి ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ వరకు ఫ్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి చిన్న చిన్నగా. మనకి ఈ ఫ్రిల్స్ కూడా మన దగ్గర క్లాత్ ఉన్నదాన్ని బట్టే పెట్టుకోవాలండి, క్లాత్ లేకుండా క్లాత్ కొంచెం ఉన్నా ఫ్రిల్స్ దగ్గర దగ్గర పెట్టేస్తే లాస్ట్కి వచ్చేసరికి క్లాత్ సరిపోదండి, మళ్ళీ ఇప్పి కుట్టాల్సిన అవసరం ఉంటుంది. అందుకని చెప్పి ముందే చూసుకుని అడ్జస్ట్ చేసుకుని కుట్టుకోండి క్లాత్ ఉన్నదాన్ని బట్టి. నాకైతే సరిపడగా బాగానే ఉందండి క్లాత్, అందుకని చెప్పి కొంచెం దగ్గర దగ్గరగానే పెడుతున్నాను ఫ్రిల్స్ అనేది. చూసారా హ్యాండ్ వచ్చేసి ఎంత నీట్గా ఉందో, ఫినిషింగ్ చూడడానికి చాలా బాగుంది కదా, ఫ్రిల్స్ వచ్చేసి ఎంత బాగున్నాయి చూడండి. కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ పెట్టానండి ఫ్రిల్స్ అయితే, 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ టై చేసుకోవడానికి థ్రెడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి 2 ఇంచెస్ వెడల్పు ఉంది, దాన్ని నేను సెంటర్కి కట్ చేసుకుంటున్నాను, అంటే క్లాత్ ఎక్కువ లేదు కదా మన దగ్గర, క్లాత్ ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం లావుగా పెట్టుకున్నా కూడా బాగుంటాయి థ్రెడ్స్. నేనైతే కొంచెం క్లాత్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం సన్నగానే పెడుతున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా రివర్స్లో ఒక ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా ఒక కుట్టి అయితే వేసేసుకోండి. చివరికి వచ్చేసరికి ఇక్కడ సూది దింపి కొంచెం ఇలా క్రాస్గా కుట్టి వేసుకోవాలండి, అప్పుడు మీకు చివరికి నీట్గా వస్తుంది థ్రెడ్ చాలా నీట్గా చూడడానికి. దీన్ని నేను ఒక సైకిల్ ఓసి తీసుకుని రివర్స్ అయితే చేసుకుంటున్నాను థ్రెడ్ని చూడండి. ఈ నిప్పుల్లో అలాంటివి ఏమైనా అయితే ఇరుగుపోయి మధ్యలో ఉండిపోతున్నాయండి, అందుకని చెప్పి నేనైతే ఓసి పెట్టుకున్నాను. ఇది చాలా యూజ్ అవుతుంది నాకు, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ వేసుకునే తాళ్ళకి అట్లకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది నాకు. ఇదిగోండి థ్రెడ్ అయితే రెడీ అయిపోయింది, అదేవిధంగా ఇంకో తాడు కూడా అలాగే చేసుకున్నాను నేను. ఇప్పుడు మనం మెజర్మెంట్ చూసుకుని బాడీ మెజర్మెంట్ ఎంత ఉందో చూసి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుని సైడ్లు అయితే జాయింట్ చేసేసుకోవడమేనండి. సైడ్లు జాయింట్ చేసినప్పుడు మర్చిపోయి కుట్టేసుకోకండి, కరెక్ట్గా నడుము కుట్టు దగ్గరకు వచ్చేసరికి మనం థ్రెడ్ పెట్టాలి కదా వెనకాల టై చేసుకోవడానికి, కరెక్ట్గా కుట్టు దగ్గర పెడితే సరిపోతుందండి. ఇదిగోండి ఆ కుట్టు దగ్గర ఈ విధంగా పెట్టేసుకుని పైవేపు నుంచి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి, ఇంకా కదలకుండా ఉంటుంది తాడు. అక్కడ సైడ్లో అయితే ఈ విధంగా జాయింట్ చేసేసుకుంటున్నాను, చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. ఫ్రాక్ కూడా చాలా నీట్గా ఉంటుంది, అసలు రాని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకుని కుట్టేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తే ఇంకేదైనా మీకు అర్థం కాకపోయినా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఫుల్ గేర్తో వచ్చింది, అసలు చాలా బాగుంది అవుట్లుక్ అయితే. చూసారా చాలా నీట్గా ఉంది, ఎంత గేర్ వచ్చిందంటే అంత గేర్ వచ్చిందండి ఫుల్గా. మనం డబల్ లేయర్ వేసాం కదా, చాలా బాగా వచ్చింది. ఇవి 3 మీటర్స్ క్లాత్ కాబట్టి మనకి చక్కగా నీట్గా కుట్టుకోవచ్చు, మనకి ఎలా నచ్చితే అలాగా. చాలా బాగుంది చూడండి అవుట్పుట్. మీలో ఎంతమందికి ఈ అవుట్ఫిట్ నచ్చింది అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బాడీ పార్ట్ ఒకటే లైనింగ్ వేసాను, కింద అయితే లైనింగ్ వేయలేదు, అయినా కూడా చాలా నీట్గా వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.